అవన్నీ అనావరణంగా చేస్తారు, అది ఏం వాటినే సంగ్రహంగా చేసేస్తారు. ఆ సందర్భంలో సత్యనారాయణ కోసం ప్రకృతి వెంకటేశ్వరి అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటాయి, అది క్విక్గా దొరుకుతుంది. అక్కడ వస్త్రం సమర్పయం అంటే పంచజాప్ పెడతారు, వెంకటేశ్వర స్వామి పంచజాప్ పెడతారు. ఇప్పుడు జన్మ దేవస్థానంలో వస్త్రం సమర్పయం అంటే ఒక పంచజాప్ పెడతారు, అంతేగాని వస్త్రం సమర్పయం అనేది అక్కడ సంపద సమస్యలో డబ్బు అక్కడ అక్కడ వెంకటేశ్వర దీపాలా అందరికీ వచ్చేప్పటికి మెయిన్ దాంట్లో వస్త్రం ఎక్కువ అంటే పంచజాప్ పెట్టిన చిన్న దాంట్లో వచ్చేది ఒకప్పుడు ప్రకృతి కంటే వికృతి ఇంకా గట్టిగా ప్రకృతి కాకుంటే దర్శనం మాసం దాని మీద అనేక వికృతి యాగాలు అలాగే సోమయాగం ప్రకృతి అగ్నిష్టోమము అగ్నిష్టోమం ప్రకృతి సోమయాగాలలో ప్రకృతి సప్త సోమ సంస్థ ఏడు రకముల సోమయాగాలు వాటన్నిటికీ ప్రకృతి అగ్నిష్టం మహాగ్నిచేయనం అది సోమయాగం వికృతి యాగాలు పూజల్లో ప్రకృతి కదలి వికృతులు చిన్నవి ఉంటాయి, కానీ యజ్ఞాల్లో ప్రకృతి చెందని వికృతులు మరింత కదలి మహాగ్ని చేయడం వాళ్ళు పదిహేను రోజులు సోమయాగం 40 రోజులు చేస్తారు, అది వికృతి వికృతి యాగాలు. వికృతి యాగాలలో మరింత సోమాల అష్టాదశలో సోమలతో తీసుకొస్తూ ఇది ఎలాగంటే ప్రతిరోజు శివుడికి అష్టోదశంలో తెలియజేస్తారు దుర్గవర్తనాలు, కానీ కార్తీక సోమవారం లక్షపతి నుంచి వికృతి ప్రతి ఎక్కువ కావాలి. ఏదో రకంగా మీరు కానీ పత్రము కానీ తీసుకొచ్చి విశ్వరూపి సమర్పించాలని ప్రధానంగా ఇది పొందాలని అన్నాన్ని యోగే ఉంటుంది, ఆహారాన్ని యోగే ఉంటుంది. ఎందుకంటే అసమానం సోమరసాన్ని కలుపుతుందో ఎన్నో చేసుకుంటే అన్నముగా ఉన్నారని ఉపాసన చేస్తారు, ఇంకా ఉపాసన ఈ రకంగా ఆదిచంద్రుడు మళ్ళీ ఇంతకీ ఆదిచంద్రుడు ఒకటి ఉపాసనకు ఫలాలు ఉంటాయి, కానీ ఆనందం మళ్ళీ కావు అందుకోసం చూసాం కొన్ని సందర్భం ఇది గొప్పదే ఉపాసనకి ఫలాలు ఉంటాయి, కానీ ఇంకా పరబ్రహ్మకి రాలేదు మీకు అందరూ చెప్పలేకపోయాం అనేది కొన్ని ఇంకో బ్రహ్మ చెప్పాలి, ఏదో బ్రహ్మ ఉండాలి చెప్పాలి చెప్పి శిష్యుని చేసుకోవాలి. ఏదో నీకు ఏదో ఒక పాఠం చెప్పాలి నేను ఏదో ఒక పాఠం ఏం చెప్పుకుంటావు అభివృద్ధి చెప్పుకుంటావు అభివృద్ధి చెప్పుకోవాలంటే అది వచ్చినప్పుడు పోనీ అయితే నీకు ఒక కాళిదాస్ చెప్తాను కాళిదాస్ కూడా లేదు బహుభూ చదివా లేదు ఆ చెప్తాను అదే ఆ రకంగా ఏదో ఒకటి చెప్పాలి దానికి దానికి అంటే వ్యక్తం వాళ్ళకే ఏ వాసం విద్యుత్ ఇప్పుడు బయటికి చూడాలి రైతు దృష్టి సూర్యుడు అనుకుంటారు పక్కన పెట్టారు చంద్రుడు అది ఒకటి వర్షకాలంలో వెలుపు కనుక ఎందుకంటే నడమే ఎందుకంటే సూర్యుల్లో పవర్ ఉంది చంద్రుల్లో పవర్ ఉంది వెలుపులో లేదా పవర్ ఎందుకు
ఎప్పుడో చూసింది బ్రహ్మ. ఎందుకంటే జడమే కాదు, జడంలో బ్రహ్మమే, చేతనమే అది కూడా. దానిని మేము ఉపాసన చేసుకుంటాం. చుట్టూ చూసే బ్రహ్మ ఉపాసన చేసుకుంటాం. సంగీతం వచ్చిన వాళ్ళు మీకు కీర్తన కీర్తన కాబట్టి ఆయన మొదలుపెట్టాక ఆయన చేయాలని మొదలుపెట్టాక ఇంకా మీరు అప్పలేదు కాబట్టి నేను ఆయన వచ్చి నేను పరిచయం చేసి కూర్చున్న తర్వాత ఆప్టిమైజ్ చేయడం అది పొందలేదు. సంసారానికి సంసారానికి ఏమో అడగలు పొందుతాడు ప్రపంచంలో ఎప్పుడు అర్థమే సర్పండి మళ్ళీ సర్పండి అంతేమంటారు అన్ని వాళ్ళు కానీ వాళ్ళు మనకి హెల్ప్ చేయాలి లేదు బ్యాకింగ్ వాళ్ళు హెల్ప్ చేయాలంటే మనం హెల్ప్ ఇస్తే ఇక్కడ ఉన్న టూత్ బ్రష్ తీసి ఈ పౌచ్ లో పెట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ అదే అది వాళ్ళ చెప్తే వాళ్ళు పెడితే వాళ్ళు చెప్పుకో కాబట్టి దానికి హెల్ప్ ఉండదు ఎవరు అది
జీవితంలో ముఖ్యమైన అధ్యాత్మంలో కలుపుకోవాలి. జుట్టు ముందు శుభచి మహేంద్రియము ముందు జన్మమైన ఇంద్రియం, జన్మమైన ఇంద్రియానికి విద్యుత్ అధిష్టానం లేదు. ఇప్పుడు హృదయం ఆత్మని